నిన్న పవన్ కళ్యాణ్ ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సిఎస్ స్టూడెంట్స్తో ఆ స్పీచ్ విన్న తర్వాత అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి ఆయన వేరే పార్శ్వం రాజకీయాలకి అతీతంగా ఉండే పార్శ్వం ఏదైతే ఉందో అది క్లియర్ గా కనిపించింది అసలు పవన్ కళ్యాణ్ ఎంత నిజాయితీగా ఎంత నమ్రతగా ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటాడు అనేది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి కనిపించింది ఇది అప్పుడప్పుడు రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో తొంగి చూసినప్పటికీ దీన్ని గమనించలేని వ్యక్తులు ఆయన ప్యాకేజ్ స్టార్ అని ఆయన వ్యక్తిగత జీవితం గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటారు తన వ్యక్తిగత జీవితం ఎంత క్లారిటీగా ఉందంటే తను మూడు పెళ్ళిళ్ళు ఎవరూ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే తను ఎలాంటి తప్పులు కూడా తనపై ఉండలేదనుకుంటా బహుశా అందుకే ఎవరు కూడా బయటకు వచ్చి ఈ రోజుకి పవన్ కళ్యాణ్ మాజీ భార్యలు మాజీ భార్య రేణుదేశ అయితే ఎప్పుడు జన్యున్గానే నిజాయితీగానే మాట్లాడుతూ ఉంటుంది మరి డిఫరెన్సెస్ ఎక్కడ వచ్చినో తెలియదు కానీ మొత్తం కావచ్చి నిజాయితీగానే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది పవన్ కళ్యాణ్ గురించి ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పట్ల మనం చూసినా కానీ కామ క్రోధ మద ఆచార్యాలు వీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కావచ్చు అదేవిధంగా రాజకీయాల్లో తాను ఓడిపోయాను కానీ భవిష్యత్తు తరాలకి నేను ఒక మార్గదర్శకం అవుతానని అదేవిధంగా ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన దాన్ని మనం ఒక నష్టంగానో లేకపోతే మనం లాస్ అయిపోయామో లేకపోతే జీవితంలో పూర్తిస్థాయిగా అట్టడుకు వెళ్ళిపోయానని ఫీల్ అవ్వకూడదని మనం కేవలం ఒక అడుగు వేశాం దాన్ని వేరే విధంగా వెళ్ళింది కానీ ఒక అడుగు అయితే మనం ముందుకేసి మనం ఒక సంకేతాన్ని అయితే ప్రజలకు పంపించాం సో ఈ విధంగా మనం సక్సెస్ అయినట్టే మనకి మీరు గమనించినట్లయితే కనుక మొదటి ఏడు సినిమాలు దాంట్లో చాలా వరకు బ్లాక్ బస్ట్ హిట్ ఉన్నాయి అది ఖుషి కావచ్చు బద్రి కావచ్చు తమ్ముడు ఇలాంటి సినిమాలు ఆ తర్వాత పదేళ్ల పాటు పవన్ కళ్యాణ్కి బ్లాక్ బస్ట్ హిట్ లేదు హిట్ మామూలు హిట్ లేదు అన్ని ఫ్లాప్లే కానీ పదేళ్ల తర్వాత వచ్చేటువంటి గబ్బర్ సింగ్ సినిమా ఎంత బ్లాక్ బస్ట్ హ్యూజ్ సక్సెస్ అయిందో అతరింటికి దారిది ఎంతో హ్యూజ్ సక్సెస్ అయిందో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉటెకించ ఉటంకించడం జరిగింది అంటే ఈ ఆపర్చునిటీస్ అనేవి మన యొక్క డోర్ నాక్ చేస్తాయి అవి వచ్చినప్పుడు మనం తీసుకోవాలి ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా సరే మనం దాన్ని తీసుకొని ఆ ఆపర్చునిటీని మన స్థైల్లో మనం ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి దాంట్లో మనం లెజెండ్గా మారిపోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం అయితే జరిగిందనమాట అంటే దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం చాలామంది నాకు ఇలాంటి జాబ్ ఉంటేనే నేను ఈ జాబ్ చేస్తాను ఉద్యోగం చేస్తాను లేకపోతే నేను చేయను అనుకునే వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ చెప్పింది ఈ ప్రకృతి మనకి కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తుంది వాటిని మనం వాడుకుంటూ ఉన్నట్లయితే కనుక మనల్ని అందరి దిద్దుకు తీసుకెళ్తుంది ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి చెప్పాడు నాకు ఒకప్పుడు ప్రజలతో కలవడం అన్నా మనుషులతో మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బందికి ఉండేది నేను ఇంట్రావర్ట్ పర్సన్ని మా ఇంటికి ఎవరైనా గస్టులు వస్తే కూడా నేను వెళ్ళి వాళ్ళతో కలిసేవాడిని మాట్లాడేవాడిని కాదు అలాంటి వ్యక్తిని ఈ ప్రకృతి ఈ ఈ యూనివర్స్ నన్ను ఏ విధంగా తయారు అంటే కొన్ని లక్షల మందికి స్పీచ్ ఇచ్చే విధంగా తయారు చేసింది రోజున రాజకీయాల్లో ప్రతి చోట ఎదుర్కొనే విధంగా తయారు చేసింది ఒకప్పుడు నాలుగు గోడల మధ్య పుస్తకాల మధ్య ఉన్నటువంటి ఈ రోజున ఇన్ని లక్షల మందికి చేరువ చేసింది ఈ విధి అని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆపర్చునిటీస్ వస్తాయని వాటిని అందిపుచ్చుకొని ఎదిగే బాధ్యత మనపైనే ఉంటుందని దాంట్లో పీక్ లెవెల్కి మనం వెళ్ళిపోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడంతో జరిగింది అదే డబ్బు పరంగా కూడా చెప్పారు నేను నిజంగా మనీ మైండెడ్ పర్సన్ అయితే కనుక ఈ యాడ్స్ అన్నీ కూడా చేసి వాటిపై డబ్బు సంపాదించావు ఇలాంటి హోటల్స్ కానీ ఇలాంటి రూమ్స్ కానీ ఎన్నైనా నేను కొనగలను కానీ కానీ నాకు అలాంటి సంపాదన అలాంటి డబ్బు నాకు వద్దని అందుకే నేను కేవలం సినిమాల వరకే కన్ఫెన్ ఉండి ఇది నా లైవ్లీహుడ్ నా బ్రతుకు జీవితం కోసం మాత్రమే తినడానికి బ్రతకడానికి కావాలి కదా డబ్బు సో వాటి కోసం మాత్రమే ఇది కానీ నా రియల్గా వచ్చేసి నాకు ఉన్నటువంటి ఎయిమ్ వచ్చేసి పాలిటిక్స్ అని చెప్పేసి రాజకీయాలు దేశ సమగ్రత అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పాడు సో వీటన్నిటిని చూస్తున్నటువంటి నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ వేటి కన్స్ట్రక్షన్పై ఆ స్థాయికి వెళ్ళగలిగాడు పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ ఏంటనేది చూడచక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా కనిపిస్తుంది సో పవన్ కళ్యాణ్కి డబ్బుపై ఉన్నటువంటి వ్యామోహం అని చెప్పేసి రకరకాల ప్యాకేజీ స్టార్లు అని చెప్పేసి పిలిచేటటువంటి వ్యక్తులందరూ కూడా ఈ స్పీచ్ అనేది ఒక చెంప పెట్టు లాంటిది అదేవిధంగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే వాళ్ళకి పవన్ కళ్యాణ్ చిన్నటువంటి డీటెయిల్డ్ ఎనాలిసిస్ ఏదైతే ఉందో కామ క్రోధ మదమాశ్చర్యాలకు సంబంధించి ఈ విషయంలో కూడా ఆయన ఆయన్ని అడ్డగోలుగా మాట్లాడేటటువంటి వ్యక్తులకి గట్టిగానే బుద్ధి చెప్పినట్టయితే అయ్యిందన్నమాట